గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల ఆలోచన ధోరణిలో అభిరుచిలో వైవిధ్యం కనిపిస్తోంది. ఫలితంగా కొత్తగా వస్తున్న ప్రయోగాత్మక చిత్రాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. దీంతో దర్శక నిర్మాతలు హీరోలు కూడా విభిన్నమైన సినిమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతకాలంగా టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా కొన్నేళ్ల క్రితం విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందిన భారీ మల్టీ స్టారర్ మూవీనే F21. फुल लेंथ फैमिली एंटरटेनर गा विडुदलैना ई सिनेमा कलेक्शन्स वर्षं कुर्पिस्तुंदे. फलितंगा सूपर डूपर हिट अयिंदि. F2 मूवी भारी विजयानि सोंतं चेसुकोवडंतो दीनिकि सीक्वेल गा F3 नि रूपोंदिंचालनि चित्र यूनिट डिसाइड अयिपोयिंदि. अयिते दर्शकुडु अनिल रावपुडि वेरे प्राजेक्ट्स तोटि बिजीगा उंडडंतो इदि कास्त लेट अयिंदि. इक चाला गैप तर्वात F3 पेरिट ई सिनेमानु रेंडेळ्ळ क्रितमे प्रकटिंचडंतो पाटु शूटिंग कूडा वेंटने प्रारंभिंचारु. अयिते मध्यलोनि अनुकोनि आटंकालु एदुर्कावडंतो ई सिनेमा अनुकुन्न समयानिकि पूर्ति कालेदु. इला పరిస్థితుల్లో ఇటీవల జరిగిన స్పెషల్ సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ భాగం మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా ప్రారంభించింది. క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న F3 లో ముగ్గురు హీరోలు నటిస్తారని ఆరంభం నుంచి వార్తలు వచ్చాయి. కానీ ఇందులో ఇద్దరే నటిస్తారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మొదటి భాగాన్ని పెళ్లి వల్ల వచ్చే కష్టాలతో తెరకెక్కించగా దీన్ని మాత్రం మనీ వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో అనే కథతో రూపొందించాడు దర్శకుడు అనిల్ రావుపుడి. ఇక ఈ సినిమాలో మరింత ఫన్ క్రియేట్ చేసేందుకు సునీల్ సోనల్ చౌహాన్ కూడా తీసుకొచ్చి వాళ్ళకు స్పెషల్ క్యారెక్టర్లను రాసుకొచ్చారు. అలాగే మరెన్నో హైలైట్ పాయింట్స్ ను కూడా ఈ సినిమాలో జత చేశారని చాలా రోజుల నుంచి వార్తలైతే వస్తున్నాయి. F3 మూవీని మే 27న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దీని నుంచి ట్రైలర్ కూడా విడుదల చేశారు. మనీ వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్స్ ఎలా ఉంటాయని మురళీ శర్మ చెప్పే డైలాగ్ తో దీన్ని మొదలుపెట్టారు. ఇందులో వెంకటేష్ ను రే చికటి ఉన్న వ్యక్తిగా, వరుణ్ తేజ్ ను సరిగ్గా మాట్లాడలేని యువకుడిగా చూపించారు. ఇక ఇందులో వాళ్ళది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలీ అని వెంకీ డైలాగ్ చెప్పగా, వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ అంటూ వరుణ్ పలకడం హైలైట్ గా నిలిచింది. ఇవి మాత్రమే కాదు, ఇందులో పొట్ట చెక్కలయ్యే ఎన్నో డైలాగులు సన్నివేశాలను కూడా చూపించారు. దీంతో ఇది వైరల్ అయిపోయింది. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలియుగలో వస్తున్న చిత్రమే F3. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా మెహరూన్ హీరోయిన్లు. ఇప్పుడు సునీల్ సోనాల్ చౌహాన్ కూడా ఇందులో భాగమయ్యారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. Please like, share, subscribe to Pragya Media.